సంక్షోభంలో నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రానికి ఏ విధమైన న్యాయం చేయకపోయినప్పటికీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎన్నో పథకాలను, ఇంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు కరోనా లాంటి కష్టతర పరిస్థితుల్లోనూ ఎన్నో సంక్షేమ పథకాలను మన రాష్ట్ర ప్రజలందరి కోసం తీసుకురావడం జరిగింది. ఈరోజు అసత్య ప్రచారాలతో, అబద్ధపు హామీలతో కూటమిగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన మరియు కాంగ్రెస్ నాయకులను ఓటు అనే ఆయుధంతో చిత్తచిత్తుగా ఓడగట్టుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు పేదలకు, పెత్తందారులకు జరిగే యుద్ధంలో పేదల పక్షాన్ని నిలిచిన చంద్రబాబు జగనందనని గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు మంచికి చెడుకు జరుగుతున్న యుద్ధంలో మంచి పక్షాన్ని నిలిచిన జగనందనని గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? అందరి ఆశీస్సులు, దేవుడి దయ ఉన్నంత వరకు ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రతి మహిళలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నా తమ్ములకు మరియు మరీ ముఖ్యంగా మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మన భావితరాల బంగారు భవిష్యత్తు కోసం అనునిత్యం పోరాటం చేసే మన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు అవినాష్ రెడ్డి అన్న గారు ఎంత సౌమ్యులు! ఎప్పుడన్నా అవినాష్ రెడ్డి గారు కోప్పటం మీరు ఎవరైనా చూశారా? అనునిత్యం కడప పార్లమెంటు పరిధిలో ఎంతో, ప్రతి కడప పార్లమెంటు పనులు ఎంతో డెవలప్ చేస్తూ ఈరోజు అవినాష్ రెడ్డి అనే వ్యక్తి, ప్రతి రోజు జనాల్లో ఉండి జనం బాగుకోరి ఆపద అని వచ్చే వ్యక్తికి అనునిత్యం వెంటుండి సహాయం చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్న జగన్ అవినాష్ రెడ్డి అన్నను ముందు కంటే భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి మనం అందరం సిద్ధమా? ఈరోజు ఎన్ని శక్తులు, ఎన్ని కూటమిలు అడ్డం వచ్చినా మన జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకుందాం. దీన్ని బట్టి రానున్న రోజుల్లో మన జగనన్నను మళ్లీ అధికారంలో 175 తెచ్చుకోవడానికి పార్లమెంటు పరిధిలో 25 స్థానాలను తీసుకురావడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.